రైట్, వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ ఎపిసోడ్. ఒమిక్రాన్ ప్రభావం ఏ విధంగా ఉంటుంది మరి ఇప్పుడు ఇటీవల కాలంలో కూడా, మరి కోవిడ్ 1, 2 దశలు అంటూ మరి 3 దశలో కూడా, మరి ఆ యొక్క 3 దశ కొనసాగుతున్న క్రమంలో మరి ఒమిక్రాన్ వేరియంట్ అంటూ మరొక వేరియంట్ రావడం, మరి దీనికి సంబంధించి అటు ప్రభుత్వాలు మరి ఆ యొక్క వైద్యానికి సంబంధించిన అధికారులు కానీ మరి ఒకవైనా అలర్ట్ ఇవ్వడం జరుగుతుంది. మరి అసలు ఒమిక్రాన్ యొక్క ప్రభావం ఎంత మేరకు ఉంటుంది, ఎవరెవరి మీద ఉంటుంది, దాని యొక్క పూర్వపరాలు కూడా ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశం మీద మనతో పాటు చర్చలో ఉన్నారు డాక్టర్ ఏవి రత్నం గారు. వీరు పబ్లిక్ హెల్త్ స్పెషలిస్ట్. ముందుగా వారిని ఇన్వైట్ చేద్దాం. డాక్టర్ ఏవి రత్నం గారు, నమస్తే, వెల్కమ్ టు ద షో సార్. నమస్కారం అండి. రైట్ అండి, మరి ఒమిక్రాన్ వేరియంట్ అంటూ మరి కొత్త పదం కూడా వచ్చింది, ఇప్పటికే అందరికీ తెలిసిన పదంగా మారిపోయింది. సో దీని గురించి అసలు ఏమంటారు, దాని యొక్క ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటారు? ఇప్పుడు కరోనా అన్నది మనకి తెలిసిన వైరస్, అయితే కరోనా అన్నది కొత్తది కాదు. ఇక్కడ కొన్ని మనం చాలా ప్రైమరీ విషయాలు తెలుసుకుందాం. చాలామందికి బయట ఎక్కడ చెప్పని, బయట ఎక్కడ ప్రచారంలో లేనిది తెలవంది. ఇది సార్స్ వైరస్ అని, తర్వాత స్పెయిన్ ఫ్లూ అదేదో వచ్చింది కదా, స్వైన్ ఫ్లూ అని 100 సంవత్సరాల క్రితం వచ్చింది, కొన్ని కోట్ల మంది చచ్చిపోయారు, అది కూడా కరోనా వైరస్. అయితే ఇక్కడ మనం చాలా సాధారణమైన పదాలతో చెప్పుకోవాలంటే, అప్పుడు వచ్చింది కరోనా వైరస్ 1. ఓకే, అది తరాలు తరాలు మారుతూ వస్తుంది అన్నమాట. ఇప్పుడు మొన్న మనకు వచ్చిన కరోనా వైరస్ ఆ క్రమంలోనే 18వ లేదో 19వ వేరియంట్, అంటే ఆ కరోనా వైరస్ ఒకటే కానీ అది ప్రతి కొన్ని సంవత్సరాలకి రూపాంతరం చెందుతుంది. చెందినప్పుడల్లా ఒక్కొక్క నెంబర్ పెడుతున్నారు, అందుకని చెప్పి ఆ కరోనా వైరస్ పేరు అలాగే పెట్టించారు. ఆ కరోనా వైరస్ అన్నది ఈ ప్రతిసారి రూపాంతరం చెందుతున్నప్పుడల్లా అది కొన్ని కొత్త రకమైన లక్షణాలని చూపిస్తుంది. దీంట్లో మళ్ళీ మనం ప్రాథమికంగా తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఈ వైరస్ని ఆర్ఎన్ఏ వైరస్ అంటారు. మిగిలిన బ్యాక్టీరియాలు మామూలుగా జబ్బులు కలగజేసేవన్నీ డిఎన్ఏ సంబంధిత కణాలు. ఈ రెండింటికి తేడా ఏమిటి, చాలామందికి తెలవు. డిఎన్ఏ అంటే ఒక నిర్దిష్టమైన ప్రణాళిక ఉన్న జన్యువుల ఆధారంగా జీన్స్ స్ట్రక్చర్ ద్వారా ఏర్పడిన ప్రాణి. ఓకే, అంటే ఒక పర్ఫెక్ట్ ప్లాన్ ఉంది దాని న్యూక్లియస్లో. ఆర్ఎన్ఏలో లేదు కనుక దీన్ని పూర్తి స్థాయి ప్రాణిగా కూడా గుర్తించరు. ఇంకా మీకు ఉదాహరణకు చెప్పాలంటే, ఏదో అడవి ప్రాంతం ఉంది, అక్కడక్కడ ఖాళీ జాగాలో ఎక్కడో గుడిసెలేసుకుని ఇళ్ళు అది ఉండి జనాలు ఉంటే దాన్ని మనం ఒక పల్లె అని కానీ, పట్టణం అని కానీ, నగరం అని కానీ అనం. ఒక పల్లె, పట్టణం, నగరం, ఆవాసం అని అనాలంటే ఒక నిర్దిష్ట ప్రణాళిక, ఈ ఒక రోడ్డు, దానికి కావాల్సిన ఏర్పాట్లు, ఏ ఎక్కడ ఏవే ఉండాలి అనేది ఒక స్ట్రక్చర్డ్ ప్లాన్, మాస్టర్ ప్లాన్ ప్రకారం ఉంటే దాని నగరం అంటాం. ఈ ప్లాన్ అన్నది డిఎన్ఏలో మాత్రమే ఉంటుంది, జీన్స్ ఒక పర్టికులర్ పద్ధతిలో అమర్చబడి ఉంటాయి. ఓకే, దాని మూలంగా అడ్వాంటేజ్ ఏమిటి, ఆ జీన్స్ని మనం చదివితే, స్టడీ చేస్తే సైంటిస్టులు, ఇది ఎంతకాలం బతుకుతుంది, దీని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, ఇది ఎంత తీవ్రమైన జబ్బు కలగజేస్తుంది, దీన్ని ఎలా చంపచ్చు, ఇది మళ్ళీ పుట్టకుండా ఏం చేయొచ్చు, ఇవన్నీ ఆ జీన్స్లో రాసి ఉంటాయి కనుక దాని ప్రకారమే అది పనిచేస్తుంది కనుక, దాని ప్రకారమే అది జీవిస్తుంది కనుక మనం దాన్ని ఎదుర్కోవడానికి వీలుంది. ఓకే, ఈ ఆర్ఎన్ఏ అంటే డిఎన్ఏ కన్నా ముందుది అన్నమాట, అంటే రెండు ఆర్ఎన్ఏలు కలిస్తే ఒక డిఎన్ఏ అవుతుంది, అంటే సగం ఆర్ఎన్ఏమే ఉంది కనుక దాంట్లో జీన్ లేదు, స్ట్రక్చర్ లేదు, ఎలా పుట్టాలో తెలియదు, ఎలా మల్టిప్లై అవ్వాలో తెలియదు, ఎలా ఏమి తెలియదు. అలా మొట్టమొదటి ప్రాణి, సృష్టిలో మొట్టమొదటి ప్రాణి ఈ ఆర్ఎన్ఏతో వచ్చిన వైరస్లు అని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. దీని మూలంగా మనకి ఏమిటి నష్టం అంటే, ఈ ఆర్ఎన్ఏగా ఉన్నది మామూలుగా వైరస్కి మనం ఫోటోలన్నీ చూస్తున్నాం కదా ఎలా ఉంటుంది, ఒక ఉమ్మెత్త కాయలా ఉండి దానికి ముళ్ళు ఉంటున్నాయి. ఈ ముళ్ళన్నీ ఒకటే ముళ్ళులా ఉండదు, ఉమ్మెత్త కాయలా ఉన్నట్టు, ఒకటి లావుగా ఉండి, ఒకటి అడ్డంగా ఉండి, ఒకటి పొడుగ్గా ఉండి, ఒకటి పొట్టిగా ఉండి, ఇలా వివిధ రకాలుగైన ఉపరితల నిర్మాణం ఉంది ఈ వైరస్కి. దీని ప్రత్యేకత అదనమాట. అయితే దీనితో మనకు వచ్చిన ఇబ్బంది ఏమిటి, మన దేహంలో రోగ నిరోధక శక్తి ఉంటుంది కదా, మరి ఇది దీన్ని ఎదుర్కోలేదా, ఈ రోగ నిరోధక శక్తికి వైరస్ ఎలా తప్పించుకుంటోంది అన్న దాన్ని మనం చూస్తే, ఇంకా మళ్ళీ సింపుల్ ఎగ్జాంపుల్తో మీకు చెప్పాలంటే,
మూడేళ్ళు నాలుగేళ్ల పిల్లలు ఒక రకమైన ఆట ఆడుతూ ఉంటారు. ఒక బోర్డు లాంటిది ఉంటుంది, అందులో ఒక గుర్ర బొమ్మ, ఏనుగు బొమ్మ అలాంటివన్నీ డిప్రెషన్ లా ఉంటుంది. మనం ఈ బొమ్మలన్నింటినీ కుప్పకోసి ఇక్కడ పెట్టి అక్కడ ఇది ఎక్కడొస్తుందో చూడండి, వాడు చూసి కరెక్ట్గా ఆ ఏనుగు గుంటలా ఎక్కడ ఉందో చూసి అక్కడ పెడితే అది కరెక్ట్గా అందులో ఫిట్ అయ్యింది. ఓకే, ప్లస్ అంటే ప్లస్లో, మైనస్ అంటే మైనస్, బొమ్మ అంటే బొమ్మ, ఎక్స్ అంటే ఎక్స్, అలాగే ఏది ఉంటే అది ఇది అందులో వెళ్తే అది అందులో కూర్చుంటుంది, కూర్చుంటే ఫిక్స్ అవుతుంది. అప్పుడు మీరు బోర్డర్ కొంచెం ఇలా పక్కకి తిరిగినా పడిపో, ఎందుకంటే అది పట్టుకుంటుంది. ఇక్కడ ఈ వైరస్లకు కూడా ఈ రకమైన స్ట్రక్చర్లు ఉంటే మన బాడీ యాంటీబాడీస్ ఫస్ట్ ఏం చేయాలి, రోగ నిరోధక కణాలు వాటిని పట్టేసుకోవాలి. దాని ఎన్ని రకాల కొమ్ములు, ఎన్ని రకాల వివిధ ఆకారాల్లో ఉన్నా కూడా దాన్ని పట్టుకోవాలి. పట్టుకునేటట్టుగా ఈ రోగ నిరోధక శక్తి బేస్ తయారవుతుంది, పట్టుకుంటుంది. అది ఒకసారి పట్టుకున్నాక దాని గ్రిప్లోంచి ఇది వెళ్ళిపోదు, కనుక దాన్ని చంపేస్తుంది. ఇప్పుడు డిఎన్ఏ స్ట్రక్చర్ ద్వారా ఉన్న కణం ఉందనుకోండి, దానికి ఇటు పక్కన ప్లస్ లాగా, ఇటు పక్కన యారో లాగా, ఇటు పక్కన మైనస్ లాగా ఉంటే ఎన్ని వేల కణాలైనా అలాంటి ఆకృతి ఉంటుంది. కనుక నీ బేస్ ఆ రకంగా తయారైతే, రోగ నిరోధక కణం ఆ రకంగా తయారైతే అది పట్టేసుకోవడం, చంపడం జరుగుతుంది. ఈ రకంగా మనం బ్యాక్టీరియా జబ్బులన్నింటినీ ఓవర్కమ్ చేయగలిగాం. కానీ ప్రతి తరంలోనూ ఇది దీనికి సంబంధించిన ఈ ఆకారాలు పైన ఏవైతే ముళ్ళ ఆకారాలు మారుస్తూ వచ్చింది అనుకోండి, అప్పుడు దాన్ని పట్టుకోవడానికి కావాల్సిన బేస్లో కూడా అది ఫిక్స్ అయ్యేందుకు దాని బేస్లో కూడా మార్పు రావాలి కదా. ఇదేమో ప్లస్ రకంగా ఉండే ముళ్ళు ఉంటుంది అని తయారై ఉంటుంది, కానీ అక్కడ చూస్తే ఎక్స్ రకమైన ముళ్ళుతో వస్తుంది అనుకోండి, లేదా అక్కడ యారో మార్కు ఉందంటే యారో మార్కును పట్టుకుందాం అన్నట్టుగా బేస్ తయారై ఉంటుంది రోగ నిరోధక కణం, కానీ అది గణ రూపంలో వచ్చింది అనుకోండి, ఇది ఇందులో పట్టుకోలేదు. ఒకసారి రోగ నిరోధక కణం దీన్ని పట్టుకోలేకపోయింది అనుకోండి, అప్పుడు దాన్ని ఇంకా చంపడానికి వీలు పడదు. ఓకే, అంటే ఇదే మార్పులు అనమాట. ఒక్కొక్క తరానికి ఒక్కొక్క తరానికి ఏమైతుందంటే ఈ రోగ దాన్నే రెసిస్టెన్స్ అంటారు. అది రోగ నిరోధక కణంలోకి ఎలా వెళ్ళాలో ఉంటే అది రెసిస్టెన్స్ కాదు, కానీ దీని రెసిస్టెన్స్ అంటే ఏమిటి, ఆ కణంలో ఉన్న ఆకారానికి, దీని మీద ఉన్న ఆకారానికి తేడా మారుస్తుంది. మారుస్తే మరి దాన్ని పట్టుకోలేకపోతే దాని రెసిస్టెన్స్ అంటారు. ఈ రకంగా మార్పులు వస్తూ అందుకే వేరియంట్ అన్నారండి, దాని వేరియంట్ అన్నారు. అంటే వీళ్ళు ఫస్ట్ కరోనా వైరస్ని మైక్రోస్కోప్లో, ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లో చూసినప్పుడు ఒక రకమైన ఆకృతితో ఉంది. ఆకృతి బట్టి దాంట్లో ఉన్న ప్రోటీన్ కెమికల్స్ని విశ్లేషిస్తే ఇది ఈ రకంగా పనిచేస్తుంది, ఇది ఈ రకంగా ఉండే అవకాశం ఉంది, ఈ రకమైన లక్షణాలు కలగజేసే అవకాశం ఉంది అనే మనం ఒక అభిప్రాయానికి వస్తాం. ఈ లోపల అది దాన్ని మార్చుకుంటుంది. వీళ్ళు చదివి దాని గురించి ఆలోచించే లోపల అది మారుతుంది, అప్పుడు దాన్ని వేరియంట్ అన్నారు. ఎందుకంటే మళ్ళీ దాని లక్షణాలు ఏమిటో మళ్ళీ కనుక్కోవాలి కదా. ఓకే, ఈ రకంగా మారుతూ ఉంది, కనుక దీనికి వేరే వేరే పేర్లు పెట్టాం. ఒక నిర్దిష్టమైన సమయంలో వచ్చిన దానికి కరోనా వైరస్ ఆల్ఫా, బీటా, గామా, డెల్టా అని పెట్టారు. ఏదో ఒక అక్షరాలు పెట్టాలి. ఒమిక్రాన్ అంటారా, డెల్టా తర్వాత వచ్చిన వేరియంట్కి ఒమిక్రాన్. సరే, డెల్టా తర్వాత, డెల్టా వరకు ఆల్ఫాబెటిక్స్ సరిగ్గా ఎందుకు పెట్టారు, డెల్టా తర్వాత ఎందుకు మార్చారు అంటే దాని మీద వచ్చిన డిస్కషన్ కూడా ఉంది. ఎందుకంటే డెల్టా తర్వాత గ్రీక్ లెటర్లో ఎక్స్ఐ సంబంధించి కూడా అయితే వాడిని తిడుతున్నట్టుగా మళ్ళీ ప్రచారం అవుతుందేమో అని చెప్పేసి రేసేసి ఆ లెటర్ వదిలేశారు అయి ఉండొచ్చు. లేకపోతే వాళ్ళు ఇప్పుడు కనిపెట్టింది వాళ్ళు గ్రీకు విదేశీ సైంటిస్టులు, వాళ్ళందరికీ గ్రీక్ ఆల్ఫాబెట్ మీద మోజ్ ఎక్కువ, ఏబిసిడి అని పెట్టకుండా ఆ గ్రీక్ ఆల్ఫాబెట్లో వాళ్ళకి ఓమిక్రాన్ నచ్చిందో, జీ పెడితే వాడు చైనా వాడు వీళ్ళని చంపేస్తాడనేమన్నా భయం వేసిందో, మొత్తానికి ఓమిక్రాన్ అని పెట్టారు. ఇది ఒమిక్రాన్ యొక్క. అయితే ఈ వైరస్ గురించి బాగా డీప్గా స్టడీ చేసే సైంటిస్టులు కనిపెట్టింది ఏమిటంటే ఇన్ని వేరియంట్స్, 19 వేరియంట్స్ వచ్చాయి. మధ్యలో ఎప్పుడో అది స్పానిష్ ఫ్లూ వచ్చినప్పుడు మొదటిది వచ్చింది. ఈ మధ్యలో ఏ వైరస్లు ఇంత తీవ్రత రాలేదు, కానీ చదువుతూనే ఉన్నారు. సో చదువుతూ చదువుతూ వీళ్ళు కనిపెట్టింది ఏమిటంటే, స్టడీ చేసి ప్రతిసారి వేరియంట్ వచ్చినప్పుడు ఇంతకు ముందు కన్నా ఉధృతంగా ఉండే అవకాశాలు ఉన్నాయి, లేవు, రెండు పాసిబుల్. ఓకే, ఎందుకంటే ఆ వైరస్కి అంత తెలివితేటలు లేదు. కిందటిసారి నేను లంగ్స్ను మాత్రమే డ్యామేజ్ చేశాను,
ఈసారి నా వేరియంట్లో నా నెక్స్ట్ జనరేషన్లో లంగ్స్ని బ్రెయిన్ కూడా డ్యామేజ్ చేసేంత టాక్సిక్గా స్ట్రక్చర్ చేసుకోవాలి, ఇవన్నీ లేదు. దానికి ఏమిటంటే రోగ నిరోధక శక్తి ఇక్కడ పట్టుకుంటోంది ప్లస్ గుర్తులో ఉంటే, కనుక నా మీద ఉన్న ముళ్ళుని ఇంటూ గుర్తులో పెంచుకోవాలి, అలా అంతవరకే. ఓకే, కనుక ఈ రకంగా వేరియేషన్ అవుతున్నప్పుడు సైంటిస్టులు చెప్పింది ఏమిటంటే చాలాసార్లు అది ఇంతకు ముందు ఉన్నంత తీవ్రత ఉండకపోవచ్చు. రెండు, కొన్ని వేరియేషన్స్ స్పైక్స్ దాని మీద మార్చినా కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రోగ నిరోధక శక్తితోటి అది అంత తీవ్రమైన లక్షణాలు కలగజేయకపోవచ్చు. ఓకే, సో రెండు పాసిబుల్. ఒకటి ఏమిటంటే ఇంతకు ముందు ఉన్నంత తీవ్రతగా ఉండొచ్చు, లేదా రేర్గా ఎక్కువ తీవ్రత ఉండొచ్చు. కానీ చాలా మటుకు అవకాశాలు ఏమిటంటే ఇంతకు ముందున్నంత తీవ్రత ఉండకపోవచ్చు, తరంతరం మారిన కొద్దీ బలహీనపడుతుంది. ఇప్పుడు మనం మొఘలాయి చక్రవర్తుల గురించి చూసాం, తరంతరం మారేటప్పటికల్లా ఇప్పుడు కాలగర్భంలో కలిసిపోయారు వాళ్ళు. వాళ్ళు మొదటి వాళ్ళు ఉన్నంత క్రియాశీలకంగా బలవంతకంగా లేరు. సో టైం, కాలం ప్రతిదాన్ని మారుస్తూ ఉంటుంది. కనుక ఇది కూడా అంత తీవ్రంగా ఉండే అవకాశం లేదు. ఇప్పటిదాకా కూడా అంత తీవ్రమైన కాంప్లికేషన్స్ని కలగజేసినట్టుగా కూడా ఎక్కడ నిర్దిష్టంగా రికార్డ్ అవ్వలేదు. కనుక ఇది ఒక విషయం. అయితే ఏం చేయాలి? మాస్కులు తీసేసి చేతులు పెట్టేసేసి బాయ్ బాయ్ అని చెప్పి అందరం కౌగులించుకుని గుంపులు గుంపులుగా వెళ్ళిపోయి ఎగిరి గంతులు వేయచ్చా అంటే అది వద్దు అంటున్నారు. ఓకే, ఎందుకంటే మీరు ఎప్పుడైతే ఆ దాని వైరస్ వీక్గా స్ప్రెడ్ అయ్యే యాక్టివిటీస్ని పక్కన పెట్టి ఫాస్ట్గా స్ప్రెడ్ అయ్యేటట్టుగా ఎక్కువ మందికి వచ్చేటప్పుడు చేశారనుకోండి, అది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతున్నప్పుడు ఫాస్ట్గా దాంట్లో ఏమైనా చేంజెస్ వస్తుండొచ్చు. అప్పుడు మనం ముందు లక్షణాలు, తీవ్ర లక్షణాలు ఉండవు అనుకున్నది కూడా ఒక భయంకరమైన వైరస్గా మారిపోయే అవకాశాలు ఉన్నాయి. ఓకే, దాన్ని ఏమిటంటే డైల్యూట్ చేయాలి అంటే దానికి ఎక్కడ జనాలు దొరకకూడదు. ఎవరిని ఇన్ఫెక్షన్ చేయాలంటే ఎవరు లేరు, అందరూ మాస్క్లు వేసుకున్నారు, అందరూ చేతులు కడుక్కుంటున్నారు, అందరూ దూరం దూరంగా ఉంటున్నారు, ఎవరు ఫంక్షన్స్ చేయటం లేదు. నేను ఒక్కదాన్ని ఇక్కడ కూర్చుని ఏం చేయాలి, ఎవరు జనాలే లేరా అన్నప్పుడు అది వీక్ అవుతుంది. కానీ అది అంటుకోవడానికి మనం జనాలు బాగా ఇచ్చినప్పుడు అది అంటుకుంటూ ఉంటుంది. అంటుకున్నప్పుడు వేల లక్షల్లో తయారవుతున్నప్పుడు కనీసం కొన్ని వేలు చాలా ప్రమాదకరమైన, 1,00,000 కొత్త వైరస్ వచ్చాయనుకోండి. సరే, ఇప్పుడు ఈ వైరస్ కంటాజియస్ అంటారా? వైరస్లన్నీ కంటాజియస్సే, ఈ వైరసే కాదు, అసలు సృష్టిలో ఉన్న ప్రతి వైరస్ కంటాజియస్సే. కంటాజియస్ అంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి వెళ్ళడాన్ని కంటాజియస్ అంటారు, మధ్యలో ఏ మాధ్యమం లేకుండా. మలేరియా కంటాజియస్ అనవు, ఎందుకు? అది దోమ అనే మధ్య మీడియం ద్వారా రావాలి. ఓకే, దాన్ని అందుకనే దాన్ని కంటాజియస్ అని అనరు. కంటాజియస్ అంటే ఇక్కడ వైరస్ ఉందంటే ఈ చేతిలోంచి ఎదురుగా రో వచ్చిన వాళ్ళకి రావాలి. ఈ మలేరియాలో అలా కాదు కదా, అది దోమలు ఉంటుంది, దోమలు పెరుగుతుంది, కానీ దోమకి మలేరియా జబ్బు రాదు, దోమలు చచ్చిపోవు, కానీ వేరే వాళ్ళకి వస్తుంది. ఇలా మధ్యమంలో వేరే ఇంటర్మీడియట్ హోస్ట్ ఉంటే అది కంటేజియస్ కాదు, అది కమ్యూనికబుల్ డిసీజెస్. ఒకళ్ళకి ఇంకోళ్ళకి వెళ్తుంది మధ్యలో. సో ఈ చిన్న క్లారిఫికేషన్ అన్నమాట. సో అన్ని వైరస్ డిసీజెస్ బేసికల్గా కంటాజియస్ అంటే అవి ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళకి చాలా వేగంగా వ్యాప్తి చెందగలిగిన శక్తి ఉంటుంది. సంక్రమణ రోగాలు అంటారు. సో ఈ రకంగా ఈ కరోనా వైరస్ ఈ వేరియంట్ ఇప్పుడు వస్తుంది. దీని మీద చాలామంది సైంటిస్టులు మనకి అన్ని మాధ్యమాల ద్వారా చెప్తూనే ఉన్నారు. కరోనా కిందటి మేలో కలిగించినంత తీవ్రమైనది బహుశా కలిగించకపోవచ్చు. ఓకే, ఆ రకంగా ఆక్సిజన్ బెడ్లు లేక చచ్చిపోవడము, హాస్పిటల్ బెడ్స్ లేక చచ్చిపోవడము, వెంటిలేటర్ లేక చచ్చిపోవడము, అంత తీవ్రత బహుశా వీటికి రాకపోవచ్చు. కానీ మనం సరైన ప్రివెంటివ్ మెజర్స్, ఈ రోగ నిరోధక చర్యలు తీసుకోకపోతే ఈ కంటేజియస్గా ఉన్నదే చాలా తీవ్రమైన పరిణామాలకి దారితీయచ్చు. ఇది మనం చాలా కాషస్, జాగ్రత్తగా ఉండాల్సింది ఏమిటంటే ఇది ప్రస్తుతము అంత తీవ్ర పరిణామాలు చేయకపోయినా ఇవన్నిటికీ స్పెషలిస్టులు, అందుకనే చెప్పేది ఈ స్పెషలిస్ట్ బోర్డంతా రీసెర్చ్ చేసి ల్యాబ్లో పనిచేసి ఎంతో ఎక్స్పీరియన్స్తో మాట్లాడి చెప్తూ ఉంటారు.
కానీ మన దురదృష్టవశాత్తు ఆ మధ్య ఎవరో వచ్చారు, వీరబచ్చ లేకపోతే వీర బచ్చ లాది, ఆయన వచ్చి అసలు వైరసే లేదు, వ్యాక్సినేషన్ ఎందుకు, లంగ్స్కే వెళ్ళక్కర్లేదు, అక్కడికి వస్తున్నాను సార్, వ్యాక్సినేషన్ అంటే మాఫియా. ఎస్, కీటో డైట్ అనేది మరి వీటికి విరుగుడు అంటారా? కాదండి, అది కీటో డైట్ ఈయన పెద్దగా కొత్తగా కనిపెట్టింది కాదండి, కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉంది. సరే, మీరు ఈ అడిగారు కనుక దీనికి సంబంధంగా, కీటో డైట్ అంటే ఏమిటి అంటే ఎక్కువగా ప్రోటీన్స్ మాంసకృతులు తీసుకుని మామూలుగా మనకి ఒక నిర్దిష్టమైన నిష్పత్తి ఉంది, ఓకే 33% మాంసకృతులు, ఒక 20-25% ఏమో కొవ్వు పదార్థాలు, మిగిలిన 35-40 పిండి పదార్థాలు అంటే కార్బోహైడ్రేట్స్. సో ప్రోటీన్స్ ఫ్యాట్ కార్బోహైడ్రేట్స్ ఒక నిర్దిష్ట ప్రమాణంలో తీసుకోవడం అన్నది సమతుల్యమైన ఆహారం. అయితే కొన్ని పరిస్థితుల్లో ప్రోటీన్స్ ఎక్కువగా తీసుకునేటట్టుగా ఈ స్పెషలిస్ట్ డాక్టర్స్ దాన్ని నిర్దేశిస్తారు. ఆ ప్రోటీన్స్ ఎక్కువగా తీసుకోవడం మూలంగా కొంత అడ్వాంటేజ్ ఉంటుంది, ముఖ్యంగా బాడీలో ఉన్న కొవ్వు కరగడము, లేకపోతే ఈ కార్బోహైడ్రేట్ మీద డిపెండ్ అయిన చర్యలన్నీ దాని మీద అవడం మూలంగా డయాబెటీస్ లెవెల్స్ తక్కువ అవడం అది ఉంది. కానీ ఈ కీటోన్ బాడీస్ అన్నవి, ఈ కీటో డైట్ ఎక్కువ తీసుకుంటే కిడ్నీస్ దెబ్బతినే ప్రమాదం, అందుకనే దాన్ని బ్యాలెన్స్ చేసి స్పెషలిస్ట్ చెప్పాలి. ఎవరు పడితే వాళ్ళ పుస్తకాలు చదివేసేసి నేను ఇది చెప్తున్నాను చేస్తున్నాను, అది అసలు అంత పెద్ద పెద్ద వైరాలజీ మైక్రోబయాలజిస్టులు కనిపెట్టి చెప్పిన దానికి ఈ ఎవరో వచ్చేసేసి మాధ్యమాలు కూడా ఆయనని గంటల కొద్దీ ఇంటర్వ్యూలు చేసేసి ఆయన ఇది చేశాడండి అది చేశాడండి. డాక్టర్ గారు, అక్కడికే వస్తున్నాను. ఏవి రత్నం గారు, మరి అక్కడికే వస్తున్నాను నేను. ఇప్పుడు ఈ మధ్య కాలంలో కూడా కొంతమంది మేము వైద్యులం అంటూ, అంటే వాళ్ళు ఏ వైద్యులు అన్నది, ఇంగ్లీష్ వైద్యుల లేకపోతే ఆయుర్వేద వైద్యుల పక్కన పెడదాం, అందరూ వైద్యుల్ని మనం అందరం గౌరవిద్దాం, బట్ వారు ఇస్తున్న మందులు వల్ల తగ్గుతున్నాయంటూ కూడా ప్రచారం చేసుకుంటున్నారు, వాటి మీద ఎంతవరకు మరి నమ్మకం ఉందంటారు అసలు? నమ్మకం చూడండి, మీకు చాలా ఏళ్ల నుంచి ప్రచారంలో ఉండి చేస్తున్న ఒక కండిషన్ గురించి చెప్తాను. కామెర్లు మీరు 30-50 సంవత్సరాల నుంచి కూడా తీసుకున్నా కూడా ఇప్పటికీ కూడా ఊళ్ళలో కామెర్లు వస్తే ఏదో పసర్లు కానీ అది కానీ వేసేసుకుంటే తక్కువైపోతుంది అని అంటారు. వివిధ రకాల మూలికా వైద్యాలు కానీ అవి కానీ చేస్తూ ఉంటారు, తక్కువైపోయిన వాళ్ళు తక్కువైపోయిన వస్తూ ఉంటుంది. అయితే ఆధునికమైన ఆధునిక వైద్య శాస్త్రం ఉందాం, ఇక్కడ ఇంగ్లీషు హోమియోపతి అనేది ఏం వాడద్దు. ఆధునిక వైద్య శాస్త్రం అంటే శాస్త్రీయంగా నిరూపించబడింది ఏదైనా ఆధునిక వైద్య శాస్త్రం, అది ఆయుర్వేదం కావచ్చు, హోమియోపతి కావచ్చు, యునానీ కావచ్చు, లేకపోతే ఈ ఇంగ్లీష్ వైద్యం కావచ్చు, శాస్త్రీయంగా నిరూపించబడాలి. శాస్త్రీయంగా నిరూపించబడాలి అంటే ఒకటే ఒక చిన్న సూత్రం ఉంది, ఏ వ్యక్తి అయినా ఎక్కడ వాడినా ఎన్నిసార్లు వాడినా ఎప్పుడు వాడినా ఫలితం లేదా రిజల్ట్ అదే రావాలి. ఇప్పుడు పారాస్టమాల్ ట్యాబ్లెట్ ఉందండి క్రోసిన్, ఇది సైంటిఫికల్లీ ప్రూవ్డ్, ప్రపంచంలో ఎవరు ఎప్పుడు ఎక్కడ మీకు జ్వరం వచ్చినా కూడా క్రోసిన్ ట్యాబ్లెట్ వేసుకుంటే జ్వరం తక్కువవుతుంది, ఇది సైంటిఫికల్లీ ప్రూవ్డ్. ఈ రకంగా ఏ బంధువు అయినా సరే, ఎవరు వాడినా సరే, ఎన్నిసార్లు వాడినా సరే, ఎక్కడ వాడినా సరే అటువంటి ఫలితమే ఇస్తున్నట్టుగా రికార్డ్ అయితే అప్పుడు దాన్ని మనం శాస్త్రీయంగా ఎప్పుడు చేయాలి. సో ఇప్పుడు ఒక వ్యక్తి, అతను ఎవరో సుబ్బయ్యో వెంకయ్యో ఒక తను నెల్లూరులో మందు ఇస్తున్నాడు, ఎవరండి? ఆనందయ్య, ఆయన పేరు ఆనందయ్య. సరే, ఈ ఆనందయ్య గారు, మచ్చనేని గారు, వీళ్ళందరూ నేను ఏదో చేస్తున్నానంటారు, దాన్ని శాస్త్రీయంగా ఒప్పుకోవాలి అంటే మీరు శాస్త్రీయ పద్ధతిలో ఒక కంట్రోల్ గ్రూప్ అంటూ ఉంది, ఒక స్టడీ గ్రూప్, వీళ్ళకి ఇవ్వకుండా వీళ్ళకి ఇచ్చి ఇద్దరిని ఒకే కండిషన్స్లో పెట్టి మిగిలిన అది తప్ప మిగిలిన అన్ని ట్రీట్మెంట్లు ఒకటే ఉండి చేసి దాన్ని ప్రూవ్ చేసి ఆ స్టాటిస్టిక్స్ రికార్డ్ చేసి తర్వాత ఛాలెంజ్ చేయాలి. ఇగో ఈ మందు ఇస్తున్నాను, మీరు ప్రపంచంలో ఎవరైనా సరే ఎక్కడైనా వాడండి, ఇంతమందికి తప్పకుండా నయమవుతుంది అని చెప్పి ప్రూవ్ చేస్తే దానికి సంబంధించిన సైంటిఫిక్ ఆర్గనైజేషన్స్ కూడా టెస్ట్ చేసి అవునది అంటే అప్పుడు దాన్ని శాస్త్రబద్ధంగా ఒప్పుకోవాలి. యాక్సిడెంటల్గా ఏదో నయమైపోయి నేను నయం చేశాను, దాన్ని రికార్డ్ చేయలేదు నేను, నా దగ్గర 100,000 క్యూలో వచ్చారు, వచ్చిన వాళ్ళందరూ అసలు బాంబులు జలుబు దగ్గు తుమ్ములతో వచ్చారా లేకపోతే నిజంగా కరోనా వైరస్తో వచ్చారా తెలియదు, వాళ్ళందరికీ బదులు ఇచ్చాను వాళ్ళందరూ వెళ్ళిపోయారు. అరే బాంబులు జనాలు కరోనా వచ్చిన దాంట్లో కూడా 98% నయమవుతున్నారు కదా, 2% కదా హాస్పిటలైజేషన్, 1% డెత్ రేటు.
కనుక ఇలాంటప్పుడు ఈ 98% ఎవరికైతే న్యాచురల్ బాడీ ఇమ్యూనిటీ మూలంగానే తగ్గుతుందో వాళ్ళందరూ ఈ సుబ్బయ్య గారి దగ్గరికి వెళ్ళి, ఇంకోటి ఎవరన్నారు, ఆనందయ్య గారు మర్చిపోతున్నారు, ఈ ఆనందయ్య గారి దగ్గరికి వెళ్ళి లేదా వీరమచ్చ గారి దగ్గరికి వెళ్ళి ఆ మందులు తీసుకుని నయమైపోయింది కదా అంటే, అరే బాబు నువ్వు అది తీసుకోకపోయినా నయమే పరిస్థితి దేహంలో ఉంది, దాన్ని మీరు క్రెడిట్ తీసుకుని ప్రచారం చేసుకుంటే ఇప్పుడు అందుకనే ఈ శాస్త్రబద్ధమైన ఆధునిక వైద్యంలో వచ్చిన మందుల గురించి ఎవరు ప్రచారం చేయరు. మందుల కంపెనీలు కూడా ఇప్పుడు ప్రచారం చేయటం లేదు. కొత్త మందులు చాలా వచ్చాయి కానీ మీకు పేపర్లు ఎక్కడ అడ్వర్టైజ్మెంట్ ఏమీ రావటం లేదు. ఎందుకంటే ఇది డాక్టర్లు చాలా రిపీటెడ్గా వాడి ఎస్టాబ్లిష్ చేయాలి. ఓకే, అందుకనే మీరు క్షుణ్ణంగా చూస్తే ఈ మన టీకాకి కానీ ఈ మందులకి కానీ ఫర్ ఎమర్జెన్సీ పర్పస్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ డ్రగ్ కంట్రోల్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ డ్రగ్ కంట్రోల్ డీజీడీసీ డ్రగ్ కంట్రోల్ వీళ్ళు ఎమర్జెన్సీ అత్యవసర పరిస్థితికి మాత్రమే పర్మిషన్ ఇచ్చారు అని ఉంటుంది. మీరు క్షుణ్ణంగా చూడండి, ఏ వ్యాక్సిన్ కానీ ఈ మధ్య కరోనా వ్యాక్సిన్ అన్నిటికీ మందులన్నిటికీ డీజీసీఏ హ్యాస్ గివెన్ ఓన్లీ ఎమర్జెన్సీ పర్మిషన్. మరి ఒకవేళ సైడ్ ఎఫెక్ట్స్ ఎంతవరకు ఉంటాయి అంటారు అందులో? ఇప్పుడు దాకా ఉన్న దాంట్లో సైడ్ ఎఫెక్ట్స్ ఈ ఆ మందులతోటి వ్యాక్సిన్ తోటి అయితే సైడ్ ఎఫెక్ట్ లేక పెద్దగా ఎక్కడ రికార్డ్ అవ్వలేదు. కొన్ని కోట్ల మందికి ఇస్తే అతి కష్టం మీద 10-15 మంది చనిపోయి ఉంటారు. అది అత్యవసర అవసరార్థం అన్నారు కదా, మరి అప్పుడప్పుడు వాటి యొక్క ఎఫెక్ట్ కూడా ఉండే ఉంటుంది కదా. ఎఫెక్ట్ ఉంది, అత్యవసరం అని అన్న ఎందుకన్నారంటే మీరు ఇంతకు ముందు ఏ పద్ధతిలో ట్రీట్ చేస్తున్నారో ఆ పద్ధతిలోనే ట్రీట్ చేస్తూ దాని మూలంగా ఎఫెక్ట్ లేదు, ఇంకా నాకు వేరే ఆప్షన్ లేదు అన్నప్పుడు ఇది వాడండి. ఈ రికార్డులను బట్టి ఒక 2-3 తర్వాత అది జనరల్ యూజ్కి పర్మిషన్, అది పద్ధతి అనమాట. ఏదన్నా మందు ఉన్నప్పుడు ఇట్లాంటి ఇంపార్టెంట్ లైఫ్ సేవింగ్ మందు ఉన్నప్పుడు ఎమర్జెన్సీ పర్పస్ కానీ ముందు పర్మిషన్ ఇస్తారు. అంటే నువ్వు కూడా చాలా కాషియస్గా వాడాలి. ఈ ఎమర్జెన్సీ మెడిసిన్స్ అన్న దాంట్లో ముఖ్యమైనది ఏమిటంటే ఇది పూర్తిగా గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది. కేవలం గవర్నమెంట్, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ హాస్పిటల్స్లో మాత్రమే, గవర్నమెంట్ కంట్రోల్లో మాత్రమే ఇవి లభ్యత పడుతుంది. ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్స్ అలాంటి వాళ్ళు కావాలి. ఈ వ్యాక్సిన్ కూడా గవర్నమెంట్ మాత్రమే వాళ్ళకి అమ్మాలని చెప్పి ఫస్ట్ మొదలుపెట్టారు. ఎవరు పడితే వాడు అలా వెళ్ళిపోయి కొనుక్కుని జనాలందరికీ నేను పొడి చేస్తాను అలా లేదు, ఒక పద్ధతి ఉంటుంది. ఇవన్నీ ఈ ఎమర్జెన్సీ పర్పస్గా గుర్తింపు పొందిన మందులన్నిటినీ గవర్నమెంట్ నియంత్రణ ద్వారా మాత్రమే చాలా తక్కువ మోతాదులో వాడాలి. ఎందుకంటే అది కరోనా అవునా కాకపోయినా డబ్బులు ఉన్నాయి కదా అని వీడు కొనుక్కునేటట్టుగా మందు షాపులో పెట్టారనుకోండి, వాడు తుమ్మినా అదే మంది అమ్ముతాడు, దగ్గినా అదే మంది అమ్ముతాడు, న్యూమోనియా అయినా అదే మంది అమ్ముతాడు, వీటి దగ్గర డబ్బు ఉంది కనుక అది కొనుక్కుంటాడు. ఎందుకన్నా మంచిదిలే, అది అయితే అది కాకపోయినా పర్వాలేదు, నష్టం లేదు, అది అయితే అది తక్కువైపోతుంది అని. దాని మూలంగా దాని యొక్క ప్రభావము దుష్పరిణామాలకి దారితీసే అవకాశం ఉంది. అందుకని చెప్పి ఈ అత్యవసర పర్మిషన్ అని ఇచ్చినప్పుడు దాని మీద పూర్తిగా గవర్నమెంట్ ఏజెన్సీలో కంట్రోల్ ఉంటుంది. కొన్ని 100,000 మందికి చికిత్స చేశాక అప్పుడు దాన్ని ఏం చేస్తారంటే ఫర్ జనరల్ పర్పస్ అని చెప్పి కమర్షియల్గా వదిలేందుకు పర్మిషన్ ఇస్తారు. సో ఈ టీకాలు కానీ ఇవి ఈ మధ్య ఒక 6 నెలల్లో ఒక 3-4 యాంటీ కరోనా మందులు కూడా పెద్ద పెద్ద ఫార్మస్యూటికల్ కంపెనీ వాళ్ళు కనిపెట్టిన దానికి కూడా పర్మిషన్ ఇచ్చారు. వీటిని చాలా రిస్ట్రిక్టెడ్గా చాలా తప్పనిసరి పరిస్థితుల్లో ఈ కండిషన్స్ ఉన్నాయి అన్నప్పుడు స్పెషలిస్టులు మాత్రమే ప్రస్తుతం వాడుతూ లైఫ్ సేవ్ చేస్తున్నారు. అంటే లైఫ్ సేవింగ్ ఆ ప్రాణం మీదకి వచ్చే పరిస్థితి ఉన్నప్పుడే ముందు వీటిని వాడుతున్నారు. వీటిని ఇప్పుడే విస్తృతంగా వాడేసేస్తే అవి నిజంగా ప్రాణం మీదకి వచ్చేటప్పుడు, ఇప్పుడు మన దగ్గర యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అని బాగా పెరిగిపోయింది. ఓకే, ఒకప్పుడు మామూలుగా పెన్సిలిన్ తోటే 50 ఏళ్ల క్రితం ఎటువంటి జబ్బునైనా నయం చేసే పరిస్థితి, ఇప్పుడు అసలు పెన్సిలిన్ వాడడానికి కూడా ఎందుకు పనికిరావటం లేదు. ఎందుకంటే ఇష్టం వచ్చినట్టుగా ఆర్ఎంపీలు వాళ్ళు వీళ్ళు ఏ జబ్బు వచ్చినా ఏ జ్వరం వచ్చినా ముందు పెన్సిలిన్ కూర్చడం మొదలు పెడితే అది పనిచేయడం. సో ఈ రకంగా అలాగే ట్యూబర్క్లోసిస్ కూడా ఇప్పుడు ఇదే పెద్ద సమస్య. విపరీతంగా సరైన ఆర్గనైజ్డ్ వేలో శాస్త్రీయ పద్ధతిలో ఈ మందులు వాడకపోవడం మూలంగా ఈ ట్యూబర్క్లోసిస్కి ప్రస్తుతం మందులకి రెసిస్టెన్స్ డెవలప్ అయింది. ఇది చాలా డేంజరస్. రైట్, మరి దీని యొక్క ముప్పు ఎంతవరకు ఉంటుందంటారు ప్రాణాలకి, లేకపోతే ఒకవేళ మరి శరీర అవయవాలకు, మరి ఎంతవరకు ఉంటుందంటారు హోల్గా యాజ్ ఎ హోల్? ఇప్పుడు మనకి నేను ఇందాక చెప్పినట్టుగా మనకి అందుబాటులో ఉన్న నాలెడ్జ్ ఎంతవరకు ఉంది అంటే ఈ ఒమిక్రాన్ని గుర్తించినప్పటి నుంచి ఇప్పటిదాకా వచ్చిన కేసులు, అందులో ఎంతమంది వెంటిలేటరు ఆక్సిజన్ హాస్పిటల్ దాకా వెళ్ళారు అన్న
ఈ నిష్పత్తిని ఇంతకుముందు కరోనా కేసులు ఎంత, ఆ కరోనాలో ఎంతమంది ఆక్సిజన్కి కానీ వెంటిలేటర్కి కానీ హాస్పిటలైజేషన్కి వెళ్ళారని చూస్తే దీని నిష్పత్తి చాలా తక్కువ ఉంది. అందరికీ చాలా మైల్డ్ లక్షణాలతో ఉంది. అయితే ఈ శాస్త్రజ్ఞులు భయపడేది ఏమిటంటే, ఇప్పుడు మనం గనక జాగ్రత్తలు ఇంతకు ముందులాగే కరోనా అంత తీవ్రంగా ఉన్నట్టుగానే జాగ్రత్తలు తీసుకోకపోతే ఇది ఏదన్నా పెనుముప్పికి దారి తీసే అవకాశం ఉంది. కనుక కరోనా అంత భయపడకండి, కానీ కరోనాకు తీసుకున్నంత జాగ్రత్తలు అదే పద్ధతిలో ఇంకొన్ని రోజులు బహుశా ఒక 5 నెలలో 6 నెలలో అయితే. రైట్, మీరు వైద్యులు చెబుతున్న మాట, మీరు చెబుతున్న మాట 50-50 ఉంది కదా, ఏది కరెక్ట్ అంటారు? అటు ఉండాలా, ఈ ఒడ్డుకు ఉండాలా, ఏది చెప్పాలి? నేను చెప్పి చాలా స్పష్టంగా ఉంది, కరోనా అంత తీవ్ర లక్షణాలు ప్రస్తుతం ఒమిక్రాన్ కేసుల్లో కనబడటం లేదు. కానీ కరోనా తీవ్రంగా వ్యాప్తి చెందుతున్నప్పుడు మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నామో అటువంటి జాగ్రత్తలు తీసుకోకపోతే బహుశా ఈ ఒమిక్రాన్ కూడా ఒక తీవ్ర పరిణామంగా పరిగణించే ముప్పు ఉంది. ఇది అందరు శాస్త్రజ్ఞులు చెప్తున్నారు, మీరు లాక్స్ అవ్వకండి. కానీ కరోనా అంత మాత్రం భయపడకండి, అంటే ఇది వచ్చిన వెంటనే అయిపోదామో చచ్చిపోతామని భయపడకండి. పానిక్ అవ్వకూడదు అంటారు, పానిక్ అవ్వద్దు. కానీ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో మాత్రం ఎటువంటి రిలాక్సేషన్ లేదు. కరోనా మా మే నెలలో ఏప్రిల్ నుంచి జూన్ దాకా తీవ్రంగా వ్యాప్తి చెంది హాస్పిటల్లో బెడ్స్ దొరకక ఆక్సిజన్ దొరకక చనిపోతుంటే ఏమి చేయలేక ఉన్న అటువంటి పరిస్థితుల్లో జనాలు ఎంత జాగ్రత్తగా ఉన్నారో ఇప్పుడు కూడా జాగ్రత్త అంతే ఉంచండి, కానీ అప్పుడు పడినంత భయం మాత్రం ఇప్పుడు భయపడకండి. ఓకే, భయం మాత్రం లేదు, కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో మాత్రము ఎటువంటి రిలాక్సేషన్ లేదు. ఇప్పటికీ జాగ్రత్తగా ఉండండి, మాస్క్ పెట్టుకోండి, దాని తర్వాత శానిటైజేషన్ చేయండి గుంపుల్లోకి దాంట్లోకి. అందుకనే ఇప్పుడు సడన్గా నిన్న రాత్రి నుంచి ఎగ్జిబిషన్ మూసేసే అన్నారు 10 రోజుల పాటు, ఎందుకంటే ఎగ్జిబిషన్ వేల మంది వస్తారు, లక్షల్లో వచ్చేస్తారు. ఆదివారం శని ఆదివారాలు అంటే ఒకరికొకరు పూసుకుంటుంటాడు వాడు, అటు తిన్నప్పుడు వీడు ఎవడన్నా ఓమకరణ మైండ్గా ఉండి హ్యాచ్ మంది తుమ్మాడు అనుకోండి, ఓకే, కొన్ని లక్షల మందికి వెళ్ళిపోతుంది. వాడు బయటకు వెళ్ళే లోపల ఎన్నిసార్లు తుమ్ముతాడో తెలియదు, ఈ చెయ్యి ఎక్కడ రాస్తాడో తెలియదు, ఆ చెయ్యిని ఎంతమంది ముట్టుకుంటాడో తెలియదు. లేదా వాడు చీవుడు ఇలా అనేసేసి ఏ హ్యాండిల్కో దేనికో వెళ్తున్న స్టాల్లో ఎక్కడో చేయబెట్టాడు అనుకోండి, తర్వాత వెళ్తున్న వాళ్ళందరూ దాని మీదే చేయబెట్టుకుంటూ వెళ్ళారనుకోండి, దాని తర్వాత ముక్కుకి దురదేస్తుందని గోక్కుంటారు, ఫినిష్. సో స్ప్రెడ్ అవ్వడానికి ఛాన్సులు చాలా ఎక్కువ ఉన్నాయి. ఓకే, ఈ స్ప్రెడ్ అవ్వడానికి ఛాన్సులు ఇప్పుడే మనం కట్ చేస్తే, ఈ గొలుసుని మనం ఇప్పుడే తెగ తెంచితే ఒమిక్రాన్ కూడా అంత తీవ్రమైన ప్రభావం చూపించకుండా మన కాలగర్భంలో కలిసిపోయే అవకాశాలు చాలా ఎక్కువ. సో ప్రస్తుతం మనం టేక్ హోమ్ మెసేజ్ ఏమిటంటే, ఒమిక్రాన్ తోటి కరోనా వైరస్ అంత తీవ్రమైన వ్యాధి లక్షణాలు రాకపోయినా కరోనా కన్నా ఎక్కువ స్పీడ్గా ఎక్కువ వేగంగా వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నాయని కనబడుతోంది. ఎందుకంటే ఇంతకుముందు ఒక కరోనా వైరస్ 1000 పిల్లల్ని పెడితే ఈ ఒమిక్రాన్ ఒక ఒమిక్రాన్ వైరస్ 100,000 పిల్లల్ని పెడుతోంది, అంటే స్ప్రెడ్ చాలా ఫాస్ట్ అవుతుంది. బహుశా ఈ స్ప్రెడ్ ఫాస్ట్ అవడం మూలంగా అది వీక్ అయిందా, లేకపోతే దాని యొక్క లక్షణమే, దాని యొక్క మైక్రో లక్షణాలే కణ లక్షణాల్లోనే కొంచెం తేడా ఉందా అన్నది ఇంకా టైం పడుతుందండి. ఏదో కళ్ళు మూసుకుని ఇట్లా కూర్చుని ఇది చేయండి అది చేయండి, వైద్యులు వేస్ట్, హాస్పిటల్స్ మూసేసేయండి, ఇంగ్లీష్ వైద్యులు అందరూ భూత వైద్యులతో సమానం, వాళ్ళు ఏమి చేయడం లేదు, మందులన్నీ తీసుకెళ్ళకపోతే, ఇలా మాట్లాడేది కాదండి. వైరస్ అన్న దాని మీద స్టడీ చేయడానికి దాని కాలం అంతా, అది ఎంతకాలం జీవిస్తుంటే అంతకాలం స్టడీ చేయాలి. దానికి వేరియస్ మందులు అవన్నీ వేస్తే, వేరియస్ కెమికల్స్ అన్నీ వేస్తే ఎలా రియాక్ట్ అవుతుంది, బ్లడ్ వేస్తే ఎలా రియాక్ట్ అవుతుంది, స్పూటంలో ఎలా రియాక్ట్ అవుతుంది, జంతువుల్లో ఇంజెక్ట్ చేస్తే ఎలుకల మీద అది ఎలా రియాక్ట్ అవుతుంది, అది రియాక్షన్ తెలుసుకోవాలంటే వారం రోజులు పడుతుంది, వారం రోజుల తర్వాత దాన్ని చంపి చేయాలి. అందుకని ఇవాళ వైరస్ వచ్చింది అనగానే మర్నాడు స్టేట్మెంట్ ఎలా ఇస్తారండి? అందుకనే సైంటిస్టులు చాలా జాగ్రత్తగా, వైరాలజిస్టు మైక్రోబయాలజీ చాలా జాగ్రత్తగా దాన్ని స్టడీ చేసి ఇస్తారు. కానీ మన దురదృష్టవశాత్తు మన దేశంలో వాళ్లకున్న విలువ కన్నా ఈ రకంగా ప్రచారం చేసుకునే వాళ్ళకి విలువ ఎక్కువ ఉంటుంది. వాళ్ళకి దురదృష్టవశాత్తు మాధ్యమాలు కూడా పిలిచి గంటలు గంటలు వాళ్ళ చేత డిస్కషన్ కూడా పెట్టించి వాళ్ళది ప్రచారం చేయడం చేస్తుంది. కనుక ఆధునిక వైద్యము శాస్త్రీయంగా నిరూపించబడిన వైద్యము అన్నది ఎప్పటికీ ఉత్తమం. రైట్. ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.